బ్రేకింగ్ న్యూస్ ఆన్ స్క్రీన్. దేశీయ విమాన ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్పందన వెబ్సైట్లో ముందుగా నమోదు చేసుకున్న వారికి విమాన టికెట్లు ఇవ్వాలని తెలిపింది. స్పందనలో నమోదు చేసుకోని వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని విమానయాన సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీకి వచ్చే ప్రతి ప్రయాణికుడిని పరీక్షించాలని, కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొడిక దేశీయ విమాన ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్పందన వెబ్సైట్లో ముందుగా నమోదు చేసుకున్న వారికి విమాన టికెట్లు ఇవ్వాలని తెలిపింది. స్పందనలో నమోదు చేసుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని విమానయాన సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీకి వచ్చే ప్రతి ప్రయాణికుడిని పరీక్షించాలని, కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెడిక దేశీయ విమాన ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదే అంశం సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే కార్తీక్, ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే విదేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఎవరైతే విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఉంటారో వారు ఖచ్చితంగా స్పందనలో మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేయించుకొని విదేశీ ప్రయాణికులకు ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ కానివ్వకుండా ఉండే విధంగా కూడా ఈ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విదేశీ విమానాల ద్వారా ప్రజలను ఇక్కడికి తరలిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగానే ఎక్కడైతే ఇప్పుడు లండన్ తో పాటుగానే దుబాయ్, సౌదీ, కువైట్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా విమానాలు వస్తున్నాయి. 100 మంది నుంచి 150 మంది వరకు కూడా ప్రయాణికులు ఉంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కొంత కరోనా కట్టడి అంశంలో కొంత ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అనుమానించినటువంటి నేపథ్యంలో ముందస్తుగానే స్పందనలో ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తాను పలానా దేశంలో ఉన్నాను, రాష్ట్రానికి రావాలనుకుంటున్నాము, తమకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా, కరోనా వ్యాప్తి తమకు లేదు, మా అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా విమానయాన సంస్థ ఏదైతే ఉంటుందో దానికి అప్లికేషన్ ను పంపించడం, దాంతో పాటుగానే టికెట్లు విక్రయాలు చేయడం, పన్నులలో విక్రయ అప్లికేషన్ పెట్టుకుని ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి విమానయాన సంస్థలు ఎవరు కూడా టికెట్లు మంజూరు చేయొద్దని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ విమానయాన సంస్థలు కూడా ఈ అంశాలను కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి రావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా విదేశాల నుంచి రావాలంటే ఖచ్చితంగా స్పందనలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందని చెప్పాలి. ఒక విదేశీ నుంచే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. దాంట్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలకు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఈ రాష్ట్రాల్లో నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ ఉండాల్సిందే. వచ్చిన తర్వాత మాత్రం వీరు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. విదేశాల నుంచి స్పందనలో అప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి ప్రయాణికుడు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రయాణికులు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి, 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సినటువంటి మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైట్, థ్యాంక్ యూ గణేష్.